వెల్కమ్ టు టుకెస్ని గురుకుల్ రోజు నుండి మనం గురుదేవుల జీవిత చరిత్ర మొదలు పెడుతున్నాము మొదటి పార్ట్ ముందుగా ప్రార్థన ఓ గురు బ్రహ్మా గురు ष्णोः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ श्री श्रीरामकृष्ण సద్గురుదేవాయ నమ జై గురుదేవ్ అండి ఇది మొదటి పాటు ఇరవై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి ఫస్ట్ అధ్యాయము జననము ద్విజత్వము హెడ్డింగ్ స్వర్గాదపి గరియస్ పేరులోనే కలదు పెన్నిది అన్నట్లుగా భారతదేశము అనే పదములోనే బా అనగా వెలుగని రథ అంటే ప్రీతి అని వెలుగు పట్ల ప్రీతి కలిగిన వారందరూ భారతీయులని వారుండే ప్రదేశమే భారతదేశమని మనకిక్కడ అర్థమవుతోంది అలాంటి భారతదేశము వేదభూమి పుణ్యభూమి కర్మభూమిగా పిలువబడుతోంది ధన్యాశ్చయే భారత భూమి బాగే అన్న అధర్వణవేద ప్రమాణము అందరికీ తెలిసిందే భారత భూమి మీద పుట్టినవారు ధన్యులు అని దాని అర్థము భారతదేశాన్ని ఒక మట్టిగడ్డగా కాక ఒక మాతృమూర్తిగా గౌరవించే సంప్రదాయము మనది ఈ దేశము సమస్త భూమండలములోనూ ప్రతి చోట తనదైన రీతిలో ఒక ప్రత్యేకమైన ప్రతిష్టను గౌరవాన్ని పొందుతూనే ఉన్నది దీని యొక్క గొప్పతనము సమృద్ధి ఉదారత అనేకత్వములనేవి ప్రతీవారికి ఆశ్చర్యము కలిగించే విషయములే యావత్ ప్రపంచము దీని పట్ల భావనాపూర్వకమైన శ్రద్ధాంజలిని అనేక రకాలుగా అందించింది ఇంకా అందిస్తూనే ఉన్నది అనంతమైన జ్ఞాన విజ్ఞానములను మరియు మార్గదర్శక వెలుగునివ్వగల విశేషమైన ప్రతిభ కలిగి ఉండటము వల్ల ఈ దేశము జగద్గురువు అని పిలువబడింది సువ్యవస్థితమైన పరిపాలన ప్రగతి పదములో ముందుకు నడిపించగల సరంజామాను ప్రోధ చేసుకున్న కారణంగా దీని నాయకత్వానికి చక్రవర్తి అనే పేరు ఇవ్వబడింది దరిద్రులను ధనవంతులుగా మార్చగల శక్తి ఉన్నవారి గొప్పతనమును ఎవరు సందేహించగలరు అందువలనే ఇది రత్నగర్భ అని బంగారు పిచ్చుక అని నిరతాన్న దాత అయినందున అన్నపూర్ణ అనే ఖ్యాతిని కూడా అందుకున్నది సాక్షాత్ అవతారమూర్తి శ్రీరామచంద్రుడు భారతదేశ వైభవాన్ని శ్రీమద్ రామాయణములో స్వర్గాదపి గరీయసి అని కొనియాడారు భగవంతుని దశావతారాలన్నీ ఈ గడ్డ మీదనే ఆవిర్భవించాయి అనేది అందరికీ విదితమే అలాంటి దేవ సంస్కృతిని కలిగిన ఈ భారతదేశము గంగా గోవు గాయత్రి గురువు అనబడే నాలుగు విశిష్ట మూల స్తంభాల ఆధారముతో అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమై స్వర్గతుల్యమైన ఒక దివ్య భవంతిని నిర్మించుకున్నది గంగా గోవు గాయత్రి అనబడే త్రిపుటి నిత్య జీవితంలో ఊతప్రోతమై మానవ జీవితానికి మార్గదర్శనము చేసే ప్రధాన అంగాలుగా అందరికీ సుపరిచితమే ఇంకా నాలుగవ ఆధారమైన గురువు అనే విషయానికి వద్దాము గురువు అనే పదము ప్రపంచంలో ఎక్కడ ఏ దేశములో కనపడని వినపడని పదము ఈ గురువు అనే పదము ఒక్క భారతదేశంలో మాత్రమే ఎంతో ప్రాచుర్యాన్ని పవిత్రతను సంతరించుకున్నది గురోరర్ధాత్ అంధకారహ రుకారహ తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురుత్యక్షరద్వయం అంటే గు అనగా అంధకారము రు అనగా వెలుగు లేక కాంతి అని అర్థము అంటే అజ్ఞానము నుండి వెలుగులోకి నడిపించేవాడే గురువు అని సప్రమాణంగా ఈ శ్లోకం చెప్తోంది దశావతార పరంపరలో శ్రీ రామావతారం వరకు దుష్ట శిక్షణ శిష్టరక్షణ రక్షణ అనే ప్రాతిపదిక మీద అవతారం రావటం జరిగింది అదే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారము రెండు విశిష్టమైన పనులను చేసింది అవతార ప్రకటీకరణకు ఆధారమైన శిక్షణ శిష్ట రక్షణతో పాటు గీతా మకరందాన్ని ప్రపంచానికి అందించి కృష్ణం వందే జగద్గురు అనే పేరుతో గురుతత్వం అనే నూతన అధ్యాయానికి నాంది పలికింది కృష్ణ అవతారము తరువాత ఈ ప్రపంచంలోకి ఇంకా అవతార ప్రక్రియ రాలేదు కేవలము గురు పరంపర బాహ్య ప్రకటీకరణ మాత్రమే జరుగుతోంది ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనైనా అరాచకత్వము ప్రబిలిపోయి భయంకరమైన అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు నిరాశాపూరిత వాతావరణం నెలకొనినప్పుడు సామాన్య మానవాళి దిక్కు తోచక నిర్వీర్యమైన వేళ ఆధ్యాత్మికత అడుగంటి పోయి జ్ఞాన జ్యోతులు కొడిగడుతున్న సమయంలో గురు పరంపర భూమి మీద అవతరించి ఆనాటి దేశకాల పరిస్థితులకి అవసరమైన సాధనలు తాను చేసి అందరి చేత చేయించి తిరిగి ఒక దివ్యమైన శాంతియుతమైన వాతావరణానికి శ్రీకారం చుట్టడం జరుగుతున్నది ఆ పరంపరలో ఒక బుద్ధుడు ఆదిశంకరాచార్య క్రీస్తు రమణ మహర్షి శ్రీరామకృష్ణ పరిమహంస శ్రీ పండిత శర్మ ఆచార్య వంటి ఎందరో గురువులు అలాంటి సమయంలో ఆవిర్భవించి అందరినీ తరింపచేశారు అలాగే ఆవిర్భవించిన ఒక ఆధ్యాత్మిక ధ్రువ నక్షత్రం విజ్ఞానకని ప్రేమ మూర్తి మూర్తి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల మానస పుత్రులు ప్రజ్ఞాపుత్రులు మన అంతర్యామి శ్రీ శ్రీరామకృష్ణ మాస్టారు గారు కాశీలో చదువుకునే రోజులలో సుమారు ముప్పై ఆరు మంది గురువులు మాస్టర్ గారికి ఎదురుగా వచ్చి వారికై వారే స్వయముగా వేరువేరు మంత్ర దీక్షలను ఇచ్చారు వారు ఆశించిన మంత్ర ఫలితాలు నియమిత సమయానికంటే ముందుగానే మాస్టారికి అనుభవంలోకి వచ్చేవి ఆ అద్భుతం దీక్షనిచ్చిన గురువులనే ఆశ్చర్యపరిచేదనేది ఒకనొక సందర్భంలో మాస్టర్ గారే స్వయంగా చెప్పారు గురువులందరి లక్ష్యము భావాలు ఒక్కటే వారు ఒకరి పనిని మరొకరు కొనసాగిస్తూ ఉంటారు క్రొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి గురుతత్వమునకు ఒక నూతన నిర్వచనం ఇచ్చేందుకు జన్మించారు కనుక ఆయన అనేక మంది గురువుల దగ్గర ఆధ్యాత్మికతను అధ్యయనం చేసి ఔపోసన పట్టారనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అంతేకాకుండా సాధనతో పాటు స్వాధ్యాయంగా వారు చదివిన గ్రంథాలకు అంతులేదు సంస్కృతము ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషలలో వచ్చిన అనేక ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథాలే కాక ప్రఖ్యాత ఇంగ్లీష్ నవలలు హిందీ నవలలు ఇంకా అనేక తెలుగు నవలలను కూడా వారు వైజ్ఞానిక ఆధ్యాత్మిక దృష్టికోణముతో అధ్యయనం చేసేవారు వాటిలో చెప్పబడిన మంచి విషయములను తాము ఆచరిస్తూ అందరికీ చెప్పేవారు కూడా పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో జూన్ పద్దెనిమిదవ తేదీన మధురలో పూజ్య గురుదేవులు పండిత శర్మ ఆచార్య గారిని దర్శించిన తరువాత మాస్టర్ గారు తమ సాధనా విధానాలకు ఒక నిర్దిష్ట లక్ష్యం ఏర్పడిందని ఇంకా తన జీవిత లక్ష్యమునకే కాక తన ప్రియతమ గురుదేవుల కొరకు కూడా పనిచేయటము నా జీవిత లక్ష్యంలో చేర్చుకున్నానని చెప్పేవారు నవయుగ నిర్మాణము కొరకు తమ జీవితంలోని ప్రతి క్షణాన్ని తపస్సు స్వాధ్యాయంతో పాటు నిస్వార్థ భావంతో గురుదేవులు చేస్తున్న సేవను వారి అంకిత భావాన్ని తత్పరతను చూసి మాస్టర్ గారు ఎంతో ప్రభావితులైనారు ఆ క్షణంలోనే తమని తాము గురుదేవులకు సర్వసమర్పణ చేసుకున్నారు సంపూర్ణ సమర్పణ చేసుకున్న మాస్టర్ గారు ఇక గురుదేవుల మార్గదర్శనంలో గాయత్రి యజ్ఞములను చేస్తూ వాటితో పాటు పూజ్య గురుదేవుల సాహిత్య అధ్యయనం చేస్తూ వారు అందించే సాధనలను పరిపూర్ణ నిష్టతో ఆచరిస్తూ ఉండేవారు ఆ తదుపరి గురుదేవుల ఆదేశంతో శ్రీరామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో గాయత్రి పరివార్ కార్యక్రమాలను ప్రారంభించారు ఈ బాధ్యతలను మాస్టర్ గారికి అప్పగించటానికి గురుదేవులు మన మాస్టర్ గారికి మూడు సార్లు కలలో కనిపించి రామకృష్ణారా రామకృష్ణారా అని పిలిచారు మధురలో జూన్ పద్దెనిమిదవ తేదీన గురుదేవులు అందరికీ గాయత్రీ దీక్షనిచ్చిన తరువాత పాద నమస్కారముల సమయంలో శ్రీరామకృష్ణ గారు రాగానే ఎంతో ఆప్యాయత ప్రేమ నిండిన కంఠంతో ఏం రామకృష్ణ నిన్ను ఇక్కడికి రప్పించటానికి మూడుసార్లు పిలవాలా అంటూ ఆశీర్వదించారని మాస్టర్ గారు చెప్పేవారు ఆ క్షణములోనే గురుదేవులు మాస్టారిని తన మానస పుత్రుడిగా ఆధ్యాత్మిక వారసుడిగా ఎంపిక చేసుకొని తదుపరి కార్యక్రమాల బాధ్యతలను అప్పగించారు మనుష్యులు దేవతలుగా మారాలి పృథ్వీపై స్వర్గావతరణ జరగాలనే పూజ గురుదేవుల లక్ష్యానికి వారిచ్చిన మూల సూత్రములు గాయత్రీ మంత్రము గాయత్రి యజ్ఞము ఈ రెండు విస్తృతముగా కుల మత జాతి విచక్షణ లేకుండా విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యానికి వారెన్నో ప్రణాళికలను రూపొందించారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ పిహెచ్డీలను పూర్తి చేసిన తరువాత మాస్టర్ గారు గుంటూరులో టీజేపీఎస్ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తూ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా కొనసాగిస్తూ రాష్ట్రం నలుమూలల గాయత్రి పరివార వ్యాప్తికి అపార కృషి చేయసాగారు గాయత్రి పరివార్ అంటే కేవలం గాయత్రి మంత్రం చేయటం వీలైనప్పుడు యజ్ఞం చేయటం మాత్రమే కాదు గురుదేవులు మేరా పూరా సామర్థ్యం మేరే సాహిత్యమే చిపాహే అనేవారు గురుదేవులు తమ తపశ్శక్తి సామర్థ్యాలను తమ సాహిత్యంలో నిక్షిప్తం చేశారు కనుక ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుకోవటం అనేది గాయత్రి పరివారం యొక్క ముఖ్య లక్ష్యం గురుదేవుల ఉన్నత లక్ష్యం కొరకు శ్రద్ధతో నిష్టతో పాఠవాలతో త్రికరణ శుద్ధిగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించే సమూహమే గాయత్రి పరివారంటే వారంతా ఎక్కడెక్కడ ఉన్నా సంఘటితమై ప్రేమ ఆత్మీయతలతో కలిసికట్టుగా పనిచేసే సామర్థ్యం కలిగిన వారని అర్థము ప్రస్తుత యుగసంధి కాలము అనగా మహాక్రాంతికి నాంది సమయం ఈ సమయంలో మహాకాలుడు సంకల్పించిన పరివర్తన ఆశ్చర్యకరమైన రీతిలో అమిత వేగంతో ముందుకు వెళ్తోంది ఆ వెలుగు బాట వైపు వెళ్ళటానికి ఈ సంస్థ ద్వారా యుగ సైనికులను తయారు చేసి ఇరవై ఒకటవ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు కొరకు అవిశ్రాంతంగా తమ పని తాను చేస్తూ గురు సమర్పణలో భాగంగా తమను తాము పూర్తిగా సత్యయుగ స్థాపన కొరకు సమర్పణ చేసుకున్న వారికి సరళమైన రీతిలో సాధనా సంపత్తిని అందజేస్తూ ప్రేరణనిస్తూ మార్గదర్శనము చేస్తూ అలు పెరగని రీతిలో కృషి చేస్తూ కూడా భౌతిక అవసరాల నిమిత్తమై కాలేజీలో పనిచేస్తున్న ఈ మహాత్ముణ్ణి అందరూ మాస్టారు అని ప్రేమగా పిలుస్తుంటారు బాగా దగ్గరగా ఉండేవారు సన్నిహితులు మాత్రం చనువుగా ఆర్కే అని మాస్టర్ ఆర్కే అని పిలుస్తుండేవారు ఇక్కడ మాస్టర్ అనే పదానికి అర్థం ఏమిటో చూద్దాం మాస్టర్ అనే పదానికి కాస్త వివరణ అవసరం మాస్టర్ అనే ఇంగ్లీషు పదానికి అధికారి అని సిద్ధుడు అని రెండు అర్థాలున్నాయి ఒక ప్రత్యేక అర్థమున దివ్యజ్ఞాన సంస్థ వారు పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో బ్రహ్మ విద్యను ఖండాంతరాలలో వ్యాప్తి గావించిన మహర్షులను మాస్టర్స్ అనే పదంతో సంబోధించేవారు రష్యాలో జన్మించిన మహాయోగి బ్రహ్మవిద్య ప్రవర్తకురాలు అయిన మేడం బ్లావెట్స్కి ఈ పదమును మొట్టమొదటిసారిగా వాడారు ఈ సాంప్రదాయాన్ని అనుసరించే మేడం బ్లావెట్స్కి దగ్గర బ్రహ్మ విద్య జ్ఞానం పొంది ఆ దివ్యజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన శ్రీ సివివి గారిని మొట్టమొదటిగా మాస్టర్ సివివి అని పిలవటం మొదలైంది ఇంకా సాంప్రదాయంలో సాధనలో అపార పారవాన్ని చూసి సమాజానికి దివ్యజ్ఞానాన్ని అందించిన మహానుభావులందరినీ మాస్టర్ అని మొదటగా ఉచ్చరించటం లోకాచారమైనది జై గురుదేవ్ జై హింద్ జై భారత్